హాయ్ ఫ్రెండ్స్, హిస్టరీస్ ఇన్ ద బైబుల్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. ఫ్రెండ్స్, ఈనాటి కాలంలో మనుషులలో స్వార్థాలు పెరిగాయి. ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నా, ఉమ్మడిగా ఒక సంఘ సేవ చేయాలన్నా మనుషులందరూ ఇతరుల మీద ఆధారపడి రకరకాలుగా పనులు చేస్తూ ఉంటారు. తమ సొంత ధనాగారంలో నుంచి కొంత ఖర్చు చేయటానికి కానీ, ఇబ్బందులు ఉన్న మనుషుల కోసం సహాయం చేయటానికి కానీ, లేక తుఫాన్ షెల్టర్ లాంటివి కట్టడానికి కానీ ఈనాడు ఎవరు సిద్ధపడరు. కానీ ప్రాచీన కాలంలో సంపన్నులు వారి దగ్గరున్న సొంత ధననిధిలో నుండి ఒక పట్టణాన్ని కట్టారు. అది మీకు తెలుసా? దాన్ని తెలుసుకోవాలని ఈరోజు హిస్టరీస్ ఇన్ ద బైబుల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు వచ్చాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. మీకు అత్యంత విలువైన సమాచారం ఈ ఛానల్లో మీకు లభిస్తుంది. లవోదికియా అనే ఒక ప్రాచీన పట్టణం ఉండేది రోమన్ ప్రావిన్స్లో. ఆధునిక డెనీజ్ల సమీపంలో రోమన్ కాలంలో ఫ్రిజియాలో అత్యంత సంపన్న నగరం. ఇది బ్యాంకింగ్ సంస్థలు, వైద్య పాఠశాల మరియు వస్త్ర పరిశ్రమకు విస్తృతంగా ప్రసిద్ధి చెందింది. సరైన నీటి సరఫరా లేకపోవడం దీని ప్రధాన బలహీనత. ఈ నగరం ఫ్రిజియాకు నైరుతి దిశలో లైకస్ నది ఫిలదెల్ఫియా మధ్య ఉంది. ఇది భూకంపం వల్ల క్రీస్తు శకం 62వ ధ్వంసమైంది మరియు రాష్ట్ర సహాయం లేకుండా దాని సంపన్న పౌరులచే పునర్నిర్మించబడింది ఈ లవోదికియా పట్టణం. ఫిలదెల్ఫియాకు ఆగ్నేయంగా 45 మైళ్ళు మరియు ఎఫెసస్కు తూర్పున 90 మైళ్ళు దూరంలో ఉన్న లవోదికియా ఒక ముఖ్యమైన వాణిజ్య కేంద్రంగా ఉంది. ఫిలదెల్ఫియా వలె ఇది భూకంపాలకు గురయ్యే ప్రాంతంలో ఉంది. నగరానికి అక్వెడక్ట్ ద్వారా నీటి సరఫరా తీసుకురావాలి. ఇది కరువు మరియు శత్రువుల ద్వారా అంతరాయం కలిగించేలా చేసింది. పౌలు ఎఫెసస్లో 3 సంవత్సరాల పరిచర్య సమయంలో హిరాపోలిసిస్ మరియు కొలిసే చర్చిలతో పాటు లవోదికియా చర్చి బహుశా ఎఫఫ్రాస్ చేత కట్టబడి ఉండవచ్చు. లవోదికియా కొలసే నుండి చాలా దూరంలో లేదు మరియు పాల్ నుండి దాని సొంత వ్యక్తిగత లేఖను కలిగి ఉంది. జోస్పస్ ప్రకారం నగరంలో పెద్ద యూదు జనాభా కూడా ఉంది. ఫిలదెల్ఫియాకు దక్షిణాన 6 మైళ్ళ దూరంలో లవోదికియా నగరం ఈ ప్రాంతానికి బ్యాంకింగ్ కేంద్రంగా ఉంది. పర్యవసానంగా వినోదం కోసం ఖర్చు చేయడానికి దాని వద్ద పుష్కలమైన డబ్బు ఉంది. 30,000 సీట్ల యాంఫీ థియేటర్, దాని శిథిలాలు ఎప్పటికీ ఉన్నాయి. అదనంగా లవోదికియా రాజకీయంగా చాలా గమ్మత్తైందిగా చరిత్రలో ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే నగరం సైనికంగా తనను తాను రక్షించుకోలేని విధంగా నిర్మించబడింది. ఇది పురాతన నగరానికి చాలా సాధారణమైన లక్షణం. లవోదికియా మనుగడ సాగించే ఏకైక మార్గం తన శత్రువులతో రాజీలు చేసుకోవడం. అరిస్టాటిల్ గుర్తించినట్లుగా లవోదికియా అక్కడ తయారు చేయబడిన కంటి సాల్కు ప్రసిద్ధి చెందింది. పురాతన ప్రపంచంలో అత్యంత విలువైంది. ఈ కారకాలన్నీ ఈ గుంపుకు యేసు ఏమి చెబుతాడో అనేవి ఉన్నాయి. పురాతన కాలంలో లవోదికియా తయారు చేసిన కంటి లిక్విడ్ లేక కాటుక లాంటిది మనుషుల కళ్ళకు ఎంతో సహాయకరంగా ఉంది. అంతేకాదు, లవోదికియా పట్టణం వస్త్రాల మీద ఆధారపడి అభివృద్ధి చెందిన పట్టణం. అక్కడ ఒక నల్లటి వస్త్రం అంటే దాదాపుగా చాలా ఫైన్గా ఉంటుంది, అది ఎంతో ఖరీదైన బట్ట. దానిని విక్రయించడం ద్వారా ఎంతో సంపద లవోదికియా పట్టణం ఆర్జించినట్టుగా, తద్వారా ఆ డబ్బు ద్వారా ఆ పట్టణాన్ని అభివృద్ధి చేసుకున్నట్టుగా మనం చరిత్ర ప్రకారం చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడతో ఈ టాపిక్ని మనం ముగిద్దాం. మరొకసారి మరొక ఆసక్తికరమైన టాపిక్తో కలుద్దాం. అందాక మీ అందరికీ నమస్కారం, శుభదినం, బాయ్ బాయ్, బీ బ్లెస్డ్.